Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Priya Sekhodri Sekhodla ra. I pray that the blessing of Pentecostanam may enter into this devotion to the Lord. In addition, our online services sponsor, Jai Se Kuttumbamu, Sebastian and family. Our intentions for the protection of the family. అండ్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ అండ్ సిండ్ స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ జమీమా అండ్ గాడ్స్ గైడెన్స్ ఈ కుటుంబము ఈరోజు ఆన్లైన్లో ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ పరిషుద్ధ బలిలో మనం అందరం ప్రార్థన చేయబోతున్నాం అలాగే నాడు పరిషత్ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫర్డ్ బాయ్ టీ ప్రతాప్ రెడ్డి and Jyoti and uh, Rajiv For the gift of child offered by Sanjith and Parthi. For good health of T. C. H. Mariamma and K. Lurdu and good job offered by Anthony. For the departed soul of Mr. Chinnaya offered by J. Vasundhara Devi and Dr. J. Keshavarith and Dr. J. Suresh J. Krishna for the gift of a child offered by Allam Sambath and Supraja, for the bright future and God's will be done in the lives of uh, Akshita and Akshay offered by Andhan and Sujata for the departed soul of uh, Tallapalli Bhagyam offered by family members, for the good of a child and offer that child of the holy catholic church and salvation of the family offered by dulam manjula srinivas for god's protection and mother mary's blessings offered by gadari deepa and srinivas and karna and pavalika for the departed soul of boga maria karuna kumar offered by boga Arogyam. for good health and spiritual growth of joseph mahinder and ajit ravinder and holy Trinity's blessings upon them offered by family members. Thanksgiving mass offered by Y Patma and family for the good health of T Reddy and uh, offered by T Reddy and family for the bright future and to get settled in life of T. రాజీవ్ రెడ్డి ఆఫర్డ్ బాయ్ టీ ప్రతాప్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ప్రియ సహోదరి సహోదరులరా ఇక్కడ చదివినటువంటి ఈ అన్ని విన్నపాలను ఈ పరిషద బలిలో కానుకగా అర్పించి మనం ఆ భగవంతుని ప్రార్థనా సహాయము దీవెనల కోసం ప్రార్థిస్తున్నాం అలాగే ఆన్లైన్లో మీరందరూ కూడా ఈ పరిషద బలిని అర్పిస్తూ ఉన్నారు ఒక నిమిషం చేతులు జోడించి ఈ రెండు కళ్ళు మోసుకుందాం మీ ఒక్కొక్కరి విన్నపాలు ప్రార్థనలు మీ కళలు అన్నిటినీ నిశ్శబ్దంగా ఆ భగవంతుని పాదాల చెంద సమర్పించుకుందాం భక్తితో బలి అర్పించడానికి పరిశుద్ధ ఆత్మ సహాయము అడిగిపెడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన మననాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక మీను ప్రియ సహోదరి సహోదరుల ఈనాడుగా తోలిక శ్రీ సభ భక్తి యోహాను గారి జన్మదినోత్సవం కొని ఆడుతుంది అలాగే ఈనాడు మన ధ్యానాంశం ఏంటంటే మనం ఈ రోజులలో మర్యాదల్ని గురించినటువంటి రకరకాల అంశాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈనాడు మరియ తల్లికి క్రీస్తు కాకుండా వేరే పిల్లలు ఉన్నారని ఆ మరియతల్లి గురించి రకరకాల హేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి కత్వలిక ఇతర సంఖాల మాటలను మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ ధ్యానిస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రుజువులు పరిశుద్ధ గ్రంథములు మనకున్నాయి కన్యక గర్భం ధరిచి ఒక కుమారును కనను యేశుక్రస్ తప్ప మరియతల్లికి వేరే పిల్లలు లేరు అనేటువంటి ఒక అంశాన్ని మనం ఈనాడు ధ్యానిస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధపల్లి పూజలో కత్తువులకి సంఘానికి విరుద్ధంగా మరియ తల్లికి విరుద్ధంగా ఎన్నో రకరకాల హేళనలు అవమానాలు చేస్తున్నటువంటి కత్తువులకి ఐదర సోదరి సోదరుల కోసం కూడా మనం ప్రార్థన చేసుకుందాం అలాగే ఆ తల్లిని గౌరవముతోనూ మర్యాదతోనూ కొనియాడుతూ ఆమె ప్రార్థన సహాయం కోరుకున్నటువంటి మనందరి కోసం ఆ తల్లి మనవి చేయాలని ప్రార్థన చేయాలని ఈ బలిలో ఆ తల్లి ప్రార్థన సహాయం కోరుకుందాం తెలుసో తెలియక మనము చేసిన పాపములను దోషములను కనుకరించి మన్నించుమని ఆ భగవంతుని అడిగిపెడుకుందాం సర్వశక్తిగల సర్వేశ్వరుని చందను సహోదరి సహోదరులారా మీ చందను నా పాపములను ఒప్పుకొనచున్నాను ఏలైనా తలంపు చేతను వాకు చేతను క్రియల చేతను అసద్ధ చేతను బహుపాపము చేసేది మీ ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్నగైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరారా మీరును నా కొరకు మనకర్తయ్యన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని ప్రతి మాలు కొనుచున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపైదే చూపి మన పాపములను దోషములను కనుకరముతో మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చును గాక ఆమె తండ్రి దేవా మాపై దయ చూపండి తండ్రి దేవా మాపై దయ చూపండి మాపై దయ చూపండి ఏసు క్రీస్తువా మాపై దయ చూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి ప్రార్థించుదము దయామొహిలైన ఓ సర్వేశ్వర మీ సమక్షమున మనవి చేయుచున్న మీ ప్రజలందరి ప్రార్థనలను దయతో ఆలగించండి తద్వారా తల్లి మరియ ప్రార్థన సహాయము ద్వారా మేము మీ సన్నిధిలో సమర్పిస్తున్న ఈ ప్రార్థనలన్నిటినీ మీ దివ్య సన్నదికి చేరినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాము మా దైనందిన జీవిత అవరోధములలో ఆమె ప్రార్థనా సహాయమున మాకు శక్తిని బలము ప్రసాదించండి మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యశుక్రస్థ ద్వారా ఈ మనవి చేయిచున్నాము మొదటి పట్టణము యోహాను గారు రాసిన దర్శన గ్రంథము పన్నెండో అధ్యాయము పరిశుద్ధ వచనములు ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు శ్రీ సర్పము అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను ఒక స్త్రీ దర్శనమును ఇచ్చెను సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను ఆమె శిరముపై పన్నెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను ఆమె నిండు చూలాలు ప్రసవ వేదన వలన ఆమె మూలుగు అప్పుడు దివ్యందు మరి ఒక సంకో సంకేతము గోచరించెను ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉండెను ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను అది తన తోకతో ఆకశం నందలి తారకలలో మూడవ భాగము చుట్టి చుట్టి భూమిపై పడద్రోసెను ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మ్రింగా ఆ సర్పము చూచుచుండెను అంతట సమస్త జాతులను తన ఇంపదండంతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు ఆయన సింహాసనం వద్దకు తీసుకొని పోబడెను ఆమె ఎడారికి పారిపోయెను దేవుడు ఆమెకు అట ఒక నివాసం ఏర్పరచెను అట ఆమె పన్నెండు వందల అరవై దినముల పాటు పోషింపబడును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఏలిన వారి మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత మత్త గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును కలుగునుగాక సువార్త పన్నెండవ అధ్యాయము పరిషద్ వచనాలు నలభై ఆరు నుంచి యాభై వచనం వరకు యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులు అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచి ఉండిరి అప్పుడు ఒకడు మీ తల్లియు మీ సోదరులు వచ్చి మీతో మాట్లాడటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పను యేసు అతనితో ప్రత్యుత్తరముగా నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు వీరే నా తల్లి సోదరులు అని చెప్పను మరియు పరలోకమందు నా తండ్రి చిత్తము నెరవేర్చు నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలకను ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము

ఈ వాక్యం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు కావలసిన జ్ఞానమును బుద్ధిని తెలివిని శ్రద్ధను అనుగ్రహించాలని ఒక నిమిషం ప్రార్థితాం పరిశుద్ధాత్మదేవా ఈరోజు మరియ తల్లిని గురించినటువంటి ఇంకొక అంశాన్ని ధ్యానించబోతుండగా ఆన్లైన్లో ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం మేము ఉన్నాం మానవ బుద్ధితో అర్థం చేసుకోలేని నీ వాకు మేము తెలుసుకోవటానికి మాకు పరిశుద్ధాత్మ జ్ఞానవరములను ప్రసాదించమని ప్రార్థిస్తున్నా ప్రభువా మా విశ్వాసములో నిస్సందేహముగా ఉండటానికి మా ప్రార్థనలో అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటానికి కత్తులకి ఆ మన విశ్వాస పరంపర గాఢమైనటువంటి జ్ఞానం కలిగి ఉండటానికి మాకు బుద్ధి వికాసము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ బిడ్డల మనస్సులో అన్ని రకాల సందేహములు దూరం చేయమని ఉన్నాం దేవా నీ యందు నీ యొక్క మనుష్య అవధారమెత్తటానికి దేవుడు ఎన్నుకున్న తల్లి అందు మేము దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఆ తల్లికి తగిన బిడ్డలుగా జీవితము గాక అమ్మే అమ్మ మరియ తల్లి మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని పెడుకుంటున్నాం దేవవర ప్రసాదం చేతానం మరి అమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలరు ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలము గుసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడూ మా మరణాశ ప్రార్థించండి ఆమె ప్రియ సహోదరి సోహోదర ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం చాలా మంది ఫాదర్ గారు అండి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అని నాకు సందేశం పంపించారు మెసేజ్ పెట్టారు మరిద్దలని గురించినటువంటి ఎన్నో వివాదాలు ఉన్నాయి ఎన్నో సందేహాలు ఉన్నాయి ఎంతో అనుమానాలు ఉన్నాయి ప్రేమిళారా ఒక్కొక్క రోజు మరీ తల్లిని గురించినటువంటి ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఎన్ని సంవత్సరాలుగా కత్తులకి విశ్వాసములో ఉన్నటువంటి మనం ఆ విశ్వాసములు దృఢపడాలని నేను ఆశిస్తూ ఉన్నాను అంతే మాత్రం కదా కత్తులకు ఇతర సంఘాలలో ఉన్న ఎవరైనా మీ ఇంటికి వచ్చి రకరకాల ప్రశ్నలు అడిగితే దానికి తగినటువంటి సమాధానం చెప్పగలగాలి మీరు బటలారా అందుకే మీరు ఈ వాక్యాన్ని సరిగా మీరు అర్థం చేసుకోండి ధ్యానించండి అలాగే మీ జీవితములో మీరు ఆ విశ్వాసాన్ని మీరు మీ పిల్లలకి రాబోయే తరములకు కూడా మీరు తెలియచేయాలి బట్టలారా ఎందుకంటే విశ్వాసం అనే అంటే ఒక దీపిక బిడ్లారు ఇట్ ఇస్ అ టార్చ్ అనమాట ఆ దీపిక ఆరిపోకుండా అది రాబోయే తరములకు ఆ దీపికను మనము హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళకి ఇవ్వాలి ఇది మన విశ్వాసం మన పిలుపు నేను ఇంట్రోడక్షన్లో చెప్పినట్లుగా తల్లిని గురించినటువంటి ఎన్నో హేళన అవమానాలు కత్తులు ఎదుర సంఖాలు ప్రశ్నిస్తూ ఉన్నారు చేస్తూ ఉంటారు అందులో శ్రేష్టమైనటువంటి ఒక అంశమే ఈనాడు మనం ధ్యానిస్తున్నాం అదేంటంటే మరియతల్లికి యేసు క్రిస్తు కాకుండా వేరే పిల్లలు ఉన్నారు ఇది వాళ్ళ వాదం ఈ వాదాన్ని సమర్థించుకోవటానికి బైబిల్లో ఈ కత్తుల ఎదుర సంఘాలు ఎత్తిపట్టే ఒక వాక్యం ఉంటుంది నేను ఈరోజు పరిశుద్ధ సువిశేషములో చదివినటువంటి వాక్యం అదేంటంటే మతేసు వార్తలో మనము పన్నెండవ అధ్యాయంలో నలభై ఆరు నుంచి యాభై వరకు చదివితే యేసుక్రీస్తు వక దగ్గర వాక్యం బోధిస్తూ ఉండగా అక్కడ మత వార్తలు రాస్తూ మనం చదువుతూ ఉన్నాం ఆయన తల్లియు సోదరులు బయట నిలబడి యేసుక్రీస్తు కోసం వేచి ఉన్నారు ఈ యొక్క అంశాన్ని ఎత్తి పట్టుకొని తల్లి అలాగే ఇంకా వేరే పిల్లలు ఉన్నారని ఒక వాదం ఇది నిజమా కాదా పరిశుద్ధ గ్రంథమేమంటుంది ఈనాడు మనం ధ్యానిస్తున్న అంశం ఇదే మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు తీసుకోండి లేకపోతే మీరు రాసుకోండి లేదా కనీసం గుర్తు పెట్టుకోండి నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని అంశాలు పడలరా మతేసు వార్త ఒకటో అధ్యాయములో మనము ఒకటి నుంచి పదిహేడు వచ్చిన వరకు చదివితే అక్కడ మూడు తరముల గురించి అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఈ మూడు తరములు ఏంటంటే పరిపిల్లారా నెంబర్ వన్ అబ్రహాం మొదలుకొని దావేది వరకు ఒక తరము అంటే పద్నాలుగు జనరేషన్స్ ఉన్నాయి అక్కడ అబ్రహాం నుంచి దావేది వరకు పద్నాలుగు తరములు ఇది ఒకటి రెండవది ఏంటి ప్రియులారా దావీద మొదలుకొని బాబులోని ప్రవాస కాలం వరకు పడనాలుగు తరములు ఉన్నాయి మూడవదిగా బాబిలోన్ ప్రవాసం మొదలుకొని యేసు క్రీస్తు అనగా మెస్సయ జననం వరకు పడనాలుగు తరములు ఉన్నాయి పడనాలుగు 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 ప్రియులరా నలభై రెండు తరములు అక్కడ మన వాక్యం చదువుతూ ఉన్నాం అయితే ఈ ఒక్కటో జనరేషన్ నుంచి నలభై రెండవ తరముల వరకు చదివితే ప్రియులారా ఆ చివరి వాకు చివరి వచనం ఎక్కడ సమాప్తమవుతుంది అని మనం ప్రశ్నిస్తే ప్రియులారా మనం చదువుతామా పదహారవచనం ఒకసారి మరియమ్మ భర్తయ్యగు యూసేపు యాకూబును జన్మించను మరియమ్మకు క్రీస్తు అనుబడు యేసు జన్మించను ప్రిపిల్లరా ఈ నలభై రెండు తరముల కథ ఎక్కడ సమాప్తం అవుతుందంటే యోసేపుకు క్రీస్తు జన్మించును అంతే మరియమ్మకు యేసు క్రీస్తు జన్మించును అని చెప్పి ఈ నలభై రెండు తరముల కథ అక్కడ సమాప్తం అవుతుంది ఫుల్ స్టాప్ యోసేపుకు వేరే పుల్లలు పొట్టారని మత్సవార్తలో లేదు మరియదల్లకి వేరే పిల్లలు ఉన్నారని ఆ నలభై రెండు తరముల కథలో ఆ ఇన్సిడెన్స్లో ఎక్కడ కూడా మనం చదువుతు చదవటం లేదు ఇది నెంబర్ వన్ ప్రూఫ్ నెంబర్ టూ బరి పిల్లారా చిన్న బాలయేసుని చంపటానికి హేరోదు రాజు నిర్ణయం తీసుకున్నాడు అంటే జ్ఞానులు తనను మోసం చేశారని హేరదు మహారాజు మండిపడి ఎరూసలెంలో ఉన్నటువంటి రెండు వయస్సుల క్రితం ప్రాయం కలిగినటువంటి మగబిడ్డలందరినీ చంపేయటానికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు అయితే దేవదూత యోసబు కలలో కనిపించి శిశువుకు ఎటువంటి హాని కలగకుండా యోసేపును తల్లిని అలాగే చిన్న బాలయసును కూడా తీసుకుని ఆయుప్తుకు పారిపమ్మని దేవదూత ఇచ్చిన సందేశము మనం చదువుతున్నాం బ్రీబిళ్ళారా మత్తు వార్త రెండవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు రెండు వచనాలలో అక్కడ తల్లిని శిశువును తీసుకుని ఐగుప్తునకు పారిపమ్మని దేవదూత పలికి పలికాడు కానీ తల్లిని పిల్లలను ఎత్తుకుని పొమ్మని అక్కడ పలక పలకలేదు ఒకసారి విందామా వారు వెళ్ళిన పిదప ప్రభు దూత యోసేపు కలలో కనిపించి శిశువును చంపుటకు హెరోదు వెతకబోచున్నాడు కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తనకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చడినే ఉండుము అని ఆదేశించను నేను చెప్పే వరకు అక్కడ ఉండే దేవదూత తల్లి మరి అమ్మకి వేరే పిల్లలు ఉండి ఉండే ప్రియ తల్లిని బిడ్డను కాదు బిడ్డలను లేదా పిల్లలను తీసుకుని పొమ్మని దేవదూత సందేశం ఇవ్వాల్సిందే కానీ అక్కడ బిడ్డను అంటే అది ఏకవచనం అది బహువచనం కాదు ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని బిడ్డను తల్లిని తీసుకుని ఆ రాత్రి అందే ఆ రాత్రి అంతే ఐగొప్తు వెళ్ళి పోయెను అక్కడ యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు నెంబర్ త్రీ హేర చనిపోయిన తర్వాత లేఖనములో రాయబడినట్లు ఏసుక్రిసు నజరత్తులో పెరిగి పెద్దవాడవ్వాలని దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయుప్తు నుండి తన కుమారుని నేను తిరిగి పిలిచాను అని లేఖనం నెరవేరినట్లుగా అప్రీయపడారా దేవదూత మళ్ళా యోసపు కలలో కనిపించి తల్లిని బిడ్డను తీసుకుని మళ్ళా నజరత్తునకు తిరిగి రమ్మని దేవదూత చెప్పినటువంటి సందేశం నుంచి ఇరవై ప్రూఫ్ హేరోద్ రాజు మరణాంతరము ఐగుప్త నందున్న యోసేపునికి ప్రభుదూత కలలో కనిపించి లెమ్ము బిడ్డను తల్లిని తీసుకుని ఇజ్రాయల దేశమునకు తిరిగి పొమ్ము ఏలైనా బిడ్డను చంప వెతికిన వారు మరణించరి అని తెలిపెను యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని ఇజ్రాయల దిశకు నాలుగో ప్రూఫ్ ఇదే దేవదూత ఐగుప్తులో యువసభ్యు కనిపించి చెప్పిన మాట ఇదే బిడ్డని చంపాలనుకున్నటువంటి రాజు చనిపోయాడు నువ్వు తల్లిని బిడ్డని తీసుకుని సొంత పట్టణమైనటువంటి నజరేత్తునకు తిరిగి వెళ్ళు అని దేవదొద్దిన సందేశం ప్రకారం ప్రిబిలరా వగింపలుగుతుంది యోసేపు తల్లిని బిడ్డని తీసుకుని నజరేత్తనకు తన సొంత గ్రామమునకు తిరిగి వచ్చినట్లుగా మనం చదువుతున్నాం అక్కడ మరే తల్లికి వేరే పిల్లలు లేరు ఇది మూడవ ప్రూఫ్ నాలుగవది ఏసుక్రిసు పన్నెండు వయస్సు ప్రాయం కలనప్పుడు మనకు సుపరిచితమైనటువంటి ఒక సంకండం ఉంటుంది దేవాలయంలో ఏసుక్రిసు తప్పిపోయాడు అయితే యోసేపు మరియ తల్లి ఇద్దరు కలిసి మూడు రోజులు యేసుక్రీస్తు కోసం వెతక్కి వెతక్కి వేసారి చివరికి ఇరూసలం దేవాలయంలో ధర్మశాస్త్ర బోధకులతో తర్కిస్తూ మాట్లాడుతున్నటువంటి చిన్న బాలయేసుని వారు కనుక్కున్నారు అక్కడ మరీ తల్లి యేసు క్రిసుతో మాట్లాడినటువంటి ఒక ప్రత్యేక సంకటన ఉంటుంది లుకాసువాత రెండవ అధ్యాయులో మనము చదువుతాం నలభై వచనం చదువుతాం యేసును చూసి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడి అప్పుడు తల్లి ఆయనతో కుమార ఎందులకు ఇట్లు చేసేదివి నీ తండ్రి నేనును విచారంతో నిన్ను వెతికి చుంటమి అని ప్రోజలో ప్రిరాసలం దేవాలయంలో యేసుకు తప్పిపోయినప్పుడు ఆయనకి పన్నెండు వయసు పన్నెండు వయసు అయితే యూదులందరూ కూడా అన్ని ముఖ్యమైనటువంటి పండుగలకు యూరూసులం దేవాలయంకి వెళ్ళాలి మనకు తెలుసు యూదులకి పరిపాలరా ముఖ్యమైనటువంటి మూడు పండుగలు ఉన్నాయి ఒకటి పాస్కా పండుగ రెండవది గూడార పండుగ మూడవది పరిశుద్ధాత్మ పండుగ పందుకోసు పండుగ ఈ అన్ని పండుగలకి యూదులందరూ కూడా అంటే లోకవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కూడా ఇరూసులం దేవాలయం వెళ్ళాలి వారి పండుగ దినముకు వెళ్ళినప్పుడు అక్కడ యేసు కృషి తప్పిపోతూ ఉన్నాడు గమనించండి యేశు పన్నెండు వయసు ప్రాయం ఉన్నప్పుడే అని తప్పిపోతూ ఉన్నాడు ఇక్కడ మర్యాదలు ఏమంటుంది నలభై ఎనిమిదోచనములో కుమార నువ్వు ఎందుకు ఇలా చేశావు నీ తండ్రియు నేను నీకోసము మూడు రోజులు వెదకి వెదకి వేసారి నీ కోసం వెదక్కాం అని అంటుంది ఈమె నా ప్రశ్న ఒకటే మరియ తల్లికి యోసేపునకు వేరే పిల్లలు ఉండి ఉంటే వేరే కుమారులు కానీ కుమార్తె కానీ ఉండి ఉంటే ప్రియుళ్ళారా అన్నయ్యని వెదకటానికి చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కడ మరియ తల్లితో యోసేపుతో ఉండాల్సిందే ఎందుకు ఆమె కన్యక అందువలన తొలచువులు మగబడ్డ యేసుక్రీస్తై ఒకవేళ యేసుక్రీస్తు తర్వాత వేరే పిల్లలు తరి మరియదల్లికి పుట్టి ఉండే ప్రియులారా అన్నను వెదకటానికి చెల్లెలు ఉండే రారా అన్నను వెదకటానికి తమ్ముళ్ళు ఉంటే రారా ఇక్కడ మర్యాదలు ఏమంటుంది నలభై ఎనోదో జన్మలో నీ తండ్రియు నేను కేవలం ఇద్దరే యేసుక్రీస్తు కోసం వెతకేవాళ్ళు అక్కడ వేరే ఎవరు కూడా యోసేపుతోనూ మరియ తల్లితోనూ యేసుక్రీస్ కోసం మూడు రోజులు వెదక్కి వెదక్కి వేసారినట్లు గ్రంథం ఏం బలకట్టం లేదు ప్రియ సహోదరి ప్రియ సగోదరులరా మరి పన్నెండు వయసు వరకు ఏసుక్రీస్తు కాకుండా వేరే పిల్లలు మరియ తల్లికి యోసేపుకి పుట్టినట్లు పరిశుద్ధ గ్రంథములో మనకు రుజువులు లేదు ఈ ఒక మాట తప్ప మరి పన్నెండు సంవత్సరాల వరకు వేరే పిల్లలు ఉంటే పుట్టరా గమనించండి మామూలు రోజుల్లో ఎంత ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటాయండి పిల్లల మధ్యలో ఒక సాధారణ మామూలు కుటుంబ జీవితాన్ని మీరు ఆలోచించుకోండి ఒక సాధారణ సంసార జీవితాన్ని మీరు చూసుకోండి ప్రిబిల్లారా పిల్లల మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటాయి ఇక్కడ పన్నెండు సంవత్సరాలైన యేసుక్రీస్తుకి కానీ వేరే ఒక పిల్లలు పుట్టినట్లు ప్రస్తుత గ్రంథంలో ఎటువంటి రుజువు లేదు ప్రూఫ్ లేదు ఈ పన్నెండు వయసు క్రీస్తుకి సుదీర్ఘమైనటువంటి పద్దెనిమిది సంవత్సరాల రహస్య జీవితం ఉంటుంది ఏంటి రహస్య జీవితం అంటే ప్రిబరా తల్లి మరి తల్లి యోసే పుత్తును కలిసి నజరతనకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు అనేటువంటి లుకాసువాత రెండవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు తర్వాత మనకు యేసుకృష్ణుని గురించి ఎటువంటి వివరణ పరిశుద్ధ గ్రంథములో లేదు ఇంకా మనం ఏం చదువుతూ ఉన్నామంటే ఆయనకి ముప్పై వయస్సు కలిగినప్పుడు యోద నదిలో భక్తి యోహాను గారిచే జ్ఞానస్నానం పొందుకున్న సంకటం మనం చూస్తూ ఉన్నాం అప్పటి వరకు ఏసుక్రస్తుస్తుని గురించి ఎటువంటి వివరణ బైబుల్లో లేదు యోసబ్ని గురించి లేదు తల్లి మరియన్న గురించి లేదు యేసుక్రీస్తుని గురించి లేదు ఆ చివరి రెండు సెంటెన్సెస్ వింటామా లుక్త రెండవ అధ్యాయము యాభై ఒకటి యాభై వచనం అంతటా యేసు వారితో నజరేతునుకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడాయి ఉండిను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసును పదిలిపరచుకుని ఉండెను యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజలు ఆదరాభిమానములు పొందుచుండిను దేవాలయములు తప్పిపోయినప్పుడు యేసు క్రిస్తుకి పన్నెండు వయసు జ్ఞానస్థానం పొందుకున్నప్పుడు ఆయనకి ముప్పై వయసు ముప్పై మైనస్ పన్నెండు అంటే పద్దెనిమిది సంవత్సరాలు యే క్రిస్తుని గురించి కానీ తల్లిని గురించి కానీ యోస గురించి కానీ ప్రియబడ్లారా పెద్ద వివరణము ఏది కూడా పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో లేదు అయితే ఆ చివరి వచనంలో ఏముందండి ప్రియబడ్లారా యేసు క్రిస్తు తల్లిదండ్రులతో తన జన్ తన జన్మస్థనమైనటువంటి నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేవుడై జీవించాడు అని యేశు క్రీస్తుని గురించినటువంటి ఒక వివరణ ఉంది తప్ప వేరే ఎవరిని గురించినటువంటి వివరణ అక్కడ లేదు యాభై రెండోసం ఏమంటుంది అక్కడ యేసు ప్రజల ఆదరాభిమానాలు పొందుచు దేవుని జ్ఞానమందు వర్ధుల్లుచు పెరిగి పెద్దవాడయ్యాడు అని వాకింపులు కూర్చుపడలారా అక్కడ యేశు క్రిస్తుని గురించినటువంటి వివరణ మాత్రమే ఉంది కానీ వేరే ఏ పిల్లల గురించి ఆ యాభై ఒకటి యాభై రెండవ చునములో యుక రెండవ అధ్యాయములో అసలు లేదు మరి మర్యాదలకి వేరే పిల్లలు ఉన్నారని యేసుకృషకి తమ్ముళ్ళు ఉన్నారని ఏసుకృషకి చెల్లలు ఉన్నారని ఏ ఆధారం చూసుకుంటూ మాట్లాడుతున్నాక అర్థం కావట్లేదు

యేషు క్రీస్తుని గురించి అటువంటి కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి అంటే యేసు క్రీస్తుని తన సొంత ప్రజలే అంగీకరించలేదు వీడు వడ్రంగి కుమారుడు కాడా వీడమ్మ మరి అమ్మ కాదా వీడు సోదరుని సోదరులు మాతో లేరా మరి వీడికి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ అభిషం ఎక్కడి నుంచి వచ్చింది అని రకరకాల విధంగా యేసు క్రీస్తుని గురించి తన సొంత ప్రజలే అతను నిరాకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు అయితే అక్కడ ఒక ప్రత్యేకమైన ఒక సెంటెన్స్ ఉంది మనం ఒకసారి సరివిందామా మత పదమూడవ ధ్యామిలో యాభై ఐదు వచనం అలాగే యాభై ఆరు వచనం ఇతడు వడ్రంగి కుమారుడు కాడా ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోబు యోసేపు సియోను యోధాలి ఇతని సోదరులు కారా ఇతని సోదరి అందరూ మన మధ్యన లేరా అట్లైనా ఇవన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ప్రిజలో హాలెలూయా సోదరులు అని చెప్పి అక్కడ నలుగురి పేర్లు ఉన్నారు ఎవరు వీళ్ళు యాకోబు యోసేపు సీమోను యూద ఈ నలుగురు యేసు క్రిస్తు సోదరులని అక్కడ యాభై ఐదు వచనములు ఉండు కొంతమంది కత్తులకేదర సంఘాల్లో ఉన్నటువంటి సహోదరి సహోదరులు ఈ యాభై ఐదవచన ఎత్తి పట్టుకుంటూ మాట్లాడుతారు ఏమని యేసుక్రీస్తు సోదరులు కాదా వీళ్ళు ఈ యాకోబు యోసేపు యూద అండ్ సీమోను అని అంటున్నారు నా ప్రశ్న ఒకటే ప్రియముళ్ళారా నీ ఇంట్లో కానీ నీ చుట్టాల్లో కానీ ప్రపంచంలో ఎక్కడైనా ప్రియముళ్ళారా తండ్రి పేరు ఎవరైనా పిల్లలకి పెడతారా చెప్పండి నాన పేరు నాన బతుకి ఉండగా ఎవరైనా పిల్లలకి పడతారా నేను ఇప్పటి వరకు కని విని ఎరగలేదు ఇక్కడ ఏముంది యాకోబు యోసేపు సీమోను యూద ఈ నలుగురు పేరు చెప్పి వీళ్ళు ఏ సోదరులు అని చెప్తున్నారు కదా నా ప్రశ్న ఒకటే ఆ నలుగురులో ఒక్కడు పేరేంటి యోసేపు వారు నిజంగా తల్లి మరి పుట్టే పిల్లలు అయితే పరిపడ్డారా తండ్రి అయిన యోసేపు పేరు కొడుకుకి ఎవరైనా పెడతారా నీ ఇంట్లో ఉందా చెప్పండి మీ నాన్న పేరు ఉందా ప్రియులారా నాన్న మీద ఉన్న గౌరవం నాన్న ఒక్కడే ఇద్దరు ముగ్గురు ఉండరు నాన్న పేరు ఎవరు కూడా తన సొంత పిల్లలకి పెట్టరు పెడతారా అండి అసలు బుద్ధుందా ఏమైనా అలా మాట్లాడటానికి కానీ ఇక్కడ నలుగురు నలుగురు పేర్లు ఉండే అందులో ఒకడు యోసేపు కాబట్టి అది యేసు క్రిస్తు సోదరులు అని అంటానికి ఏ న్యాయవాదం ఉందండి బిడ్డల ఏమని చెప్పుకుంటూ మాట్లాడుతారు అందే మాత్రం కాదు బిడ్లరా అందులో యాభై ఆరోచన ఏముంటుంది ఆయన సోదరి మండలి కాదా అని అంటుంది చౌతామా జోసఫ్ యాభై ఆరోచన అందరూ మన మధ్యన లేరా ప్రియుల సోదరి మణులు అంటే ఏసు కృషికి చెల్లెలు ఉన్నారని అర్థం చెల్లెలు ఉంటే ఎక్కడండి వైబుల్లో ఏసు చెల్లలు చెల్లెలు ఒక్కసారి చూపండి బైబిల్లో ఎక్కడైనా ఏసు కృషికి చెల్లెలు ఉన్నట్లు ఉందా ప్రిముళ్ళారా మీరు చూపిస్తే బెన్ని ఫాదరు ఈ గురు వృత్తి నేను నేను బంద్ చేసేస్తా చలంచేస్తున్నా యేసు క్రీస్తుకి చెల్లెలు ఉన్నారని మీరు ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే బైబిల్లో అటువంటి ఒక మాట లేదే మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథం అంతయు దైవ ప్రేరణ కలిగి రాయబడినదే అంటే పరిశుద్ధాత ప్రేరణ కలిగి రాయబడినదే పరిశుద్ధ గ్రంథం అంతయు అయితే పరిశుద్ధ ఆత్మ ప్రేరణ వలన రాయబడినటువంటి డెబ్బై మూడు గ్రంథాలలో తప్పులు దేవుని ఆత్మ రాస్తాడా దేవుని పరిశుద్ధ ఆత్మ తప్పుడు రాపిస్తాడా అది జరగదు అందువలన ఆరో ప్రూఫ్ ఇదే పరిశుద్ధ గ్రంథములో తప్పులు ఉండవు పరిశుద్ధ గ్రంథము అబద్ధం బోధించే గ్రంథం కాదు పరిశుద్ధ గ్రంథము నిన్ను తప్పుడు మార్గం నడిపించే గ్రంథం కూడా కాదు అందువలన సోదరులు అంటే సోదరులు అంటే ప్రియులరా దానికి ఎలాంటి అర్థం ఉంది అని నేను చెప్తా కాసేపు వెయిట్ చేయి నా ప్రూఫ్స్ అన్ని అయిపోయిన తర్వాత చెప్తాను ఈ బైబిల్లో సోదరులు అంటే అర్థం ఏంటి బైబిల్లో సోదరి అంటే అర్థం ఏంటి అని మనము తెలుసుకుపోతూ ఉన్నాం హాలెలోయ్ హాలెలోయ్ హాలేలోయ హాలే లూయలే ప్రిమిళారా ఏడవ ప్రూఫ్ ఏడవ రుజు మనము యోహన సు వార్త తీసుకుంటే ప్రివిలారా ఏడవ అధ్యాయము ఐదవ వచనములో అక్కడ యేషు క్రీస్తుని వారు నిరాకరించారు యేషు క్రీస్తుని అంగీకరించలేదు అంశం మనం చూసుకుంటున్నాం వారు యేషు క్రీస్తుని నిరాకరించాడు కానీ తల్లి మరియమ్మను ఎవరు నిరాకరించలేదు ఎందుకంటే ఆ మరియమ్మతో పాటు వాళ్ళు వచ్చారు యేసు కృషిను కలవటానికి మరియమ్మ పాటు వాళ్ళందరూ ఉన్నారు మరియమ్మను వాళ్ళు నిరాకరించలేదు ఒకసారి బిందామా ఐదో వచనం యోహాను శుభార్త ఏడో అధ్యాయం ఐదో వచనం వాస్తవముగా ఆయన సోదరులు సైతము ఆయనను విశ్వసింపలేదు ప్రిబిల్లారా యేషు క్రీస్తు సోదరులు సైతం ఆయన విశ్వసించలేదు అంటే యేసు క్రిస్తుని ఆయన సొంత బంధువులే నిరాకరించాడు వెరీ గుడ్ మనకు అర్థమవుతుంది ఆయన సొంత ప్రజలే యేసు క్రిస్తుని అంగీకరించలేదు సొంత గ్రామములో యేసుక్రీస్తు గౌరవము లేదు ఆయనకి మర్యాద లేదు అందుకే ఆయన తన సొంత పట్టణమైన నజరత్తులో ఎక్కువగా ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యాలు ఏదీ కూడా ఆయన చేయలేదు అయితే తల్లి మరియమ్మని మరియమ్మకి ఎటువంటి నిరాకరణ లేదు ఆమెని ఎవరు వెలివేయలేదు ఆమెను గురించి ఎటువంటి నిందారోపణ ఎవరు వేయలేదు నా ప్రశ్న ఒకటి పరిపడారా మరి ఎందుకు యేసు క్రీస్తు కలవరసిలో వేలాడుతూ ఆయన చనిపోయే ముందు తన సొంత తల్లిని యేసుక్రీస్తుకు ప్రియమైనటువంటి శిష్యుడైన యోహానుకు ఎందుకు అప్పు చెప్పాడు మనం చూస్తున్నప్పుడు యోగాన సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు వచ్చిన చూద్దామా యోహాను సువార్త ఇరవై ఆరు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండట చూచి యేసు చూచి తన యేసు తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనిను ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనిను శిష్యుడు ఆ గడియ నుండి ఆమెని స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుని పోయిను ప్రిల్లారా యేసుకృష్ణు తండ్రి అనేటువంటి యోసేపు ముందుగానే మరణించాడు తండ్రి లేడు మరణించాడు ఫైన్ తండ్రి లేడంటే అర్థమేంటి మరి అమ్మకి భర్త లేడు అని అర్థం భర్త లేనటువంటి తల్లిని ఆ విధవరాలను ఆ విధంతువును యేసూ క్రీస్తు తర్వాత చూడవలసిన బాధ్యత ఎవరికండి ఒక చిన్న ప్రశ్న పరిపడలారా నువ్వు బతుక్కి ఉన్నంత కాలాన్ని అమ్మను చూసుకోవటానికి వేరెవరికైనా ఎప్ప చెప్తావా నువ్వు నీవు బతుక్కి ఉన్నంత కాలం నీవు జీవిస్తున్నంత కాలం మీ తల్లిని చూసుకోవటానికి పక్కింటి వాడికి కానీ వేరే బంధువులకు కానీ చుట్టాలకు కానీ మీ తల్లిని నువ్వు తరిమేస్తారా పంపించేస్తావా ఇచ్చేస్తారా కిరాయికి తీసుకుంటారా ఎవరైనా మీ తల్లిని పోషించటానికి చూసుకోవటానికి అది ఎవరూ చేయరు ఎవరూ చేయరు ప్రియులరా యేసుక్రి సెలవు ప్రబిలాడుతూ ఉండగా ఆ సెలవు చెంద ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను ఉన్నాడు తన సొంత తల్లి ఉంది ఆ తల్లిని చూసి తల్లితో వండున్నాడు యేసుక్రీస్తు ఇదిగో నీ కుమారుడిని చెప్పి యోహాను చూపిస్తూ ఉన్నాడు యోహాన్ని ఏమంటున్నాడు ఇదిగో ఇదిగోని తల్లి అని చెప్పి తన సొంత తల్లి బాధ్యత ప్రేమించే శిష్యుడు యోహానికి యేసుక్రీస్తు ఇచ్చాడు వాక్యం పలుకుతుంది ఆ శిష్యుడు ఆ గడియలో యేసుక్రీస్తు తల్లిని తన సొంత ఇంటికి తీసుకుని పోయెను అని వాక్యం పలుకుతుంది ఈ శిష్యుడు ఏముడు యోహాను అనగా క్రీస్తు మరణానంతరము తల్లి అయినటువంటి మరియమ్మని చూసుకున్న బాధ్యత యోహాను తీసుకున్నాడు యోహానిపై తల్లి ఆధారపడి యోహాని ఇంటికి వెళ్ళింది తల్లి మరి అమ్మ నా ప్రశ్న ఒకటే ప్రియబారా యేసు క్రిసుకు తమ్ముళ్ళు కాని యేసు క్రిసకు చెల్లెలు కాని ఉండి ఉండే మరియ తల్లికి ఏసుక్రిస కాకుండా వేరే పిల్లలు ఉండి ఉండే యేసుకు చనిపోయిన తర్వాత తల్లిని తీసుకుని పోవలసినది తమ్ముళ్ళై చెల్లెలై సొంత పిల్లలే అమ్మను చూసుకోవాల్సింది అలా ఎవరైనా ఉంటే బ్రీవుళ్ళారా ఎందుకు యేసుక్రీస్తు తల్లిని యోహాను చెప్పాడు ఒక ఒకేంపలుగుతుంది యోహాను యేసుక్రీస్ తల్లిని తన సొంత ఇంటికి తీసుకుని పోయాడంట ఎక్కడా వేరే పిల్లలు ఎక్కడ తోడ్పుట్టువులు ఉంటే వేరే తోడ్పుట్టువులు కానీ వేరే పిల్లలు కానీ లేరు కాబట్టి ప్రియబడ్డారా వితంతు అయినటువంటి విధవరాలైనటువంటి తల్లిని చూసుకోవటానికి యోహానికి యేసు క్రిస్సు అప్పు చెప్పాడు ఆ తల్లి తన మిగిలినటువంటి కాలములో జీవించినది యోహాను గారి ఇంట్లో ఆయనతో పాటు ఆయనకి ఒక తల్లిగా ఆయనకి ఒక సోదరిగా తల్లి మరియా యోహానతో పాటు తన మిగిలిన కాలము గడిపింది చివరికి తొమ్మిదో ప్రూఫ్ నైన్త్ రుజువు అదేంటంటే యేసుక్రీస్తు క్రిస్సు పునరుద్ధానం తర్వాత జరిగిన సంఘటన మనకు తెలుసు మగ్దల్ల మరియమ్మ ఎంత సౌభాగ్యవతి అంటే పరిపడలారా మృదులో నుండి లేచినటువంటి యేసుక్రీస్తుని మొట్టమొదటిగా దర్శించి భాగ్యం కలిగిన స్త్రీ మగ్దల్ల మరియమ్మ మనకు తెలుసు అయితే యేసుక్రీస్తు మగ్దల్ల మరియమ్మకి దర్శనం ఇచ్చినప్పుడు ఆయన పలికినటువంటి ఒక సందేశం ఉంటుంది యోహాను వార్త ఇరవై అధ్యాయంలో తీసుకుంటాం పదిహేడు పద్దెనిమిది రెండు ఒక సరి యేసు ఆమెతో నన్ను వద్దు నేను ఇంకను తండ్రి వద్దకు ఆరోహణమైపోలేదు నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయినా వాని ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పాను మగ్ధల మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభును చూచితిని అని వారికి సందేశమును అందజేశను ప్రియ సహోదరి ప్రియ సహోదులరా సెలవు పాటల మరణము తర్వాత అతని సమాధి చేశాడు సమాధి నుండి యేసుక్రీస్తు మూడవ నాడు సజీవుడుగా లేవనెత్తబడ్డాడు మొట్టమొదటిగా ఆయన దర్శనమిచ్చాడు మగ్దల్ల మరి అమ్మకి ఆ ఫస్ట్ దర్శనములో మొదటి దర్శనం ప్రియులారా ఒక గుడ్ న్యూస్ ఇస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ఒక మంచి కబరు ఇస్తూ ఉండున్నాడు ఏమని నువ్వు వెళ్ళి ఫస్ట్ ఏమంటు అంటున్నాడు యేసుక్రస్ నువ్వు నా దగ్గరికి రావద్దు నేను నన్ను పట్టుకోవద్దు ఎందుకు నేను నీ తండ్రియు నా తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి ఇంకా ఆరోహణమైపోలేదు నీ దేవుడు నా దేవుడు అయిన వాడి దగ్గరికి నేను ఆరోహణమైపోలేదు అందువలన నువ్వు నా దగ్గరికి రావద్దు మరి నువ్వేం చెయ్యాలి నువ్వు వెళ్ళి నా సోదరులకు చెప్పు గో అండ్ టెల్ మై బ్రదర్స్ ఏమని నేను మూడవ నాడు మృదులో నుండి సజీవుడిగా నేను లేవనెత్తబడ్డాను నేను లేచాను అనేటువంటి మంచి గుడ్ న్యూస్ వెళ్ళి నా సోదరులకి చెప్పమంటే పరిపడ్డారా తల్లి మరి ఎక్కడికి వెళ్ళింది తల్లి మరీ కాదు మగ్దల్ల మరి ఎక్కడికి వెళ్ళింది ఆమె పరిగెత్తుకుండి వెళ్ళి నేను ఏ చూశానని చూశాననే మాట చెప్పింది అప్పోస్థులులకే ఏసు వేరే ఎవరైనా పిల్లలు ఉండి ఉంటే అంటే వేరే తమ్ముళ్ళు కానీ చెల్లెలు కాని తోడ్ ఎవరైనా ఉండి ఉంటే ప్రియపుళ్ళారా మగ్దల్లా మరి ఏమో పోవాల్సింది ఎక్కడికి వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే యేసుక్రి మాట ఏంటి నువ్వు వెళ్ళి నా సోదరులకు చెప్పు గో అండ్ టెల్ మై బ్రదర్స్ అయితే మగ్దల్ల మరియమ పోయింది వేరే ఎవరో ఒక్కళ్ళ దగ్గరికి కాదు మగ్దల్ల మరియమ వెళ్ళింది డైరెక్ట్గా మంది అప్పోస్తులు ఎక్కడైతే భాయముచ్చే తలుపులు మూసి ఉంటున్నారో దాగి ఉంటున్నారో అక్కడికి వెళ్ళి యేసు క్రీస్తు మృదులుండి లేచడైనటువంటి శుభ సమాచారము వాళ్ళకి అందించింది కానీ ఆమె పరిగెత్తుకుంటూ వేరే ఎవరి ఇంటికి వెళ్ళలేదు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఒక నిమిషం మీ కుటుంబ పరిస్థితి ఆలోచించుకోండి మీ తమ్ముళ్ళు కానీ మీ చెల్లెలు కానీ మీ అన్న కానీ అక్క కానీ ఎవడైనా ఒక్కడికి ఏదైనా ఒక ఘోరమైన ప్రమాదం జరగటమా మరణం సంభవించటమా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ కానీ గుడ్ న్యూస్ కానీ ఉంటే ప్రియబల్లారా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి చెప్తావండి మీరు మీ సొంత రక్త సంబంధుకులకే కదా నీ ఇంటికే కదా నీవు వెళ్ళి చెప్పేది చెప్పాల్సినది పక్కింటి వాడికి కాదు ఇక్కడ మగ్దల్న మరి ఏమో డైరెక్ట్గా పారిపోయి చెప్పింది పదకొండు అప్పోస్తులకు చెప్పారు నేను ఏసుకృష్ణని చూశాను ఏసుకృష్ణ ఏమన్నాడు వెళ్ళి నా సోదరులకు చెప్పమన్నాడు అందువలన నేను ఇప్పుడు మీ ముందు తొమ్మిది రుజువులు చూపించాను బైబిల్ నుంచే బెన్నేఫార్ ఎక్కడి నుంచి కథ తీసుకురాలేదు కట్టు కాదు ఇది ప్రియపిల్లరా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రుజువులే నేను చూపించాను తొమ్మిది రుజువులు చూపించాను ఈ తొమ్మిది రుజువులు ప్రియ బ్రదర్స్ సిస్టర్స్ అనేటువంటి పదాలు ఉన్నాయి కరెక్టే సోదరులు అనే పదాలు ఉన్నాయి సోదరి అనే పదాలు ఉన్నాయి వెరీ గుడ్ సంతోషం ప్రియ పరిశుద్ధ గ్రంథములో యేసు క్రిస్తున్న సోదరులు నా సోదరి అంటే ప్రియపడ్డారా దానికి కేవలం పరిమితమైనటువంటి ఒకే తల్లి కడుపులో పుట్టి పెరిగిన పిల్లలు అని అర్థం కాదు దానికి విశాలమైనటువంటి అపరిమితమైనటువంటి ఒక అర్థం ఉంది అదేంటంటే ప్రియబడ్డారా నీవు నేను అందరం యేసుక్రీస్తులో సోదరి సోదరులమే అందువలన వారి కసిన్స్ కావచ్చు నీస్ కావచ్చు నెఫ్యూస్ కావచ్చు ఇటువంటి రక్త సంబంధికులు అంటే ప్రియ కేవలం తల్లి మరియ కడుపులో పుట్టి పెరిగిన పిల్లలు కాదు అది యోసేపుకు పుట్టినటువంటి పిల్లలు కాదు తల్లి మరిగే పుట్టినటువంటి పిల్లలు కాదు అది ప్రియ వారి చుట్టాలు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు అందరినీ బైబిల్లో బ్రదర్స్ అంటే బైబిల్లో సిస్టర్స్ అంటే కేవలం ఒకే తల్లి కడుపులో పుట్టి తోడ్ పుట్టునటువంటి ఒక పరిమితమైనటువంటి అర్థముతో నీవు ఎప్పుడు కూడా తీసుకోవద్దు అది బైబిల్ తెలవదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు మాటల ప్రియ సహోదరి ప్రియ సహోదరారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఆయన ఎందు మనమందరము సోదరి సోదరులమే అందువలన ప్రియ సహోదరి ప్రియ సహోదరు తల్లి మరియమ్మకి ఏసు కలిసి కాకుండా వేరే పిల్లలు ఉన్నారని చెప్పి తల్లి మరియమ యోసేపుల శారీరక కలయికల వలన వేరే పిల్లలు పొట్టి ఉన్నారని చెప్పేసి తల్లి మరియకి హేళనలు అవమాన నింత ఆరోపణ చెయ్యటం ప్రియ అది కత్తులకి ఇద్దర బిడ్డలకి తగిన పని కాదు ఎందుకంటే ప్రియ పిల్లారా ఒక విషయం గమనించండి తల్లి తండ్రులకు ఉన్న గౌరవమే పిల్లలకున్న గౌరవం మీ అమ్మకి గౌరవం ఉంటే అది నీకున్న గౌరవమే మీ అమ్మకి గౌరవం లేదంటే అది నీకు గౌరవం లేనట్టే మీ నాన్నకి మంచి పేరుండే ఆ మంచి పేరు నీకు కూడా ఉన్నట్లే మీ నాన్నకి చెడ్డ పేరుండే ప్రియబుళ్ళారా ఆ చెడ్డ పేరు నీకు కూడా ఉన్నట్లే ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా మీ అమ్మన గురించి మీ నాన్నన గురించి బయట ఎవరైనా కొద్దిగా చెడుగా మాట్లాడుతున్న ఏమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా మీ అమ్మని గురించి బయట మార్కెట్లో బాజారులో ప్రియులరా చుట్టాల బంతులు ఎవరైనా మీ అమ్మని గురించి చెడుగా మాట్లాడుతున్న మంచిగా అనిపిస్తుందండి మీ నాన్న గురించి చెడుగా మాట్లాడితే మంచిగా అనిపిస్తుందా మీకు పౌరుషం ఉంటే నీకు మండిద్ది ఒరి మీ అమ్మ అని ఎవరని అంటే ఒరి నీ అమ్మ అంటే నీకు మండిద్దా మంటాలి నీకు అమ్మ అంటే ప్రేమ ఉండే నానంటే ప్రేమ ఉండే మంటాలి ఉడుక రక్తం నీకు ఉండాలి నా ప్రశ్న ఒకటే పరిపడారా యేసు కృషి రక్షకుడు అంటావే దేవుడు అంటావే ఆయన వాకి చదువుతావే ప్రార్థన చేస్తావే చేతులెత్తి ఆరాధన చేస్తావే వెరీ గుడ్ యేసుక్రీస్తుకి అంత గౌరవం ఉంటే నీ రక్షకుడికి అంత గౌరవం ఉంటే ప్రియులారా ఆయన నీ దేవుడైతే మరి నీ దేవుడైనటువంటి ఏశు క్రీసు తల్లికి గౌరవం లేదా నీ రక్షకుడు ఏశు అమ్మకి గౌరవము లేదా మర్యాద లేదా ఎలా బుద్ధి వస్తుందండి అమ్మని తోసేసి అమ్మని తొక్క అంటారు తోలంటారు పొట్టంటారు రేపు రా ఏం మాటలది యాక్చువల్లీ ఒక అతను చెప్తున్న ప్రసంగం నేనే విన్నాను అతను కంపేర్ చేస్తున్నాడు అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ వినండి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక విసిటింగ్ వస్తే పూలమాల కానీ బొక్కేలు ఫ్లైట్ కి ఇస్తామా మోడికి ఇస్తామా అంటున్నారు పూలమాల తీసుకుని పోయి ఆ ఎయిర్క్రాఫ్ట్ కి ఇస్తామా పూలమాల మోడికి ఇస్తామా బొక్కే తీసుకుని పోయి అది ఫ్లైట్ ముందు పడతామా మోదికిస్తామా ఇస్తామా అని ఒక ప్రటర్ అతను మాట్లాడుతున్నాడు ప్రియులరా ఒక చిన్న ప్రశ్న మీ అమ్మకి అంతేనా గౌరవం అంటే నిన్ను కనిపించిన తర్వాత మీ అమ్మకి గౌరవం లేదా అసలు ఏ బుద్ధుంటే ప్రియ సహోదరి ప్రియ సగోదరులరా ఏ ఆలోచన మీకే మీ అమ్మ అంటే మీ నాన్న అంటే అంత గౌరవం ఉంటే మీకే మీ అమ్మ అంటే నాన్న నీ బతుక్కి ఉన్నంత వరకు మీ అమ్మ మీద ఒక్క దుమ్ము పడటానికి ఒక మట్టి పడటానికి నువ్వు అనుమతిస్తావా నీ బతుక్కి ఉన్నంతకాలం మీ అమ్మని గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే ఊరుకుంటావా ఊరుకోవి నీకే అంత పౌరుషం ఉంటే నీకే మీ అమ్మ అంటే అంత ప్రేమ ఉంటే ప్రియ నా ప్రశ్న ఒకటే నీ దేవుడైన ఏశు క్రిసుకు తల్లికి గౌరవం లేదా మర్యాద లేదా అందువలన ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా బైబిల్ వాక్యానికి విరుద్ధంగా మాట్లాడకూడదు అది తప్పు పరిశుద్ధాత ప్రేరణ వలన మనకు రాసి పెట్టినటువంటి రక్షణ సువార్తకి విరుద్ధంగా మాట్లాడకూడదు తెలుగొప్ప నోరు మూసుకోగాని బుద్ధులైన తనం మాట్లాడవద్దు ఎవరు కూడా అలాగే కథోలిక బిడ్డలేనటువంటి మీరు నేను ప్రిబిల్లారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం చదువుకండి కథోలిక చర్చిలో ఆర్సిఎస్ సంఘములో ఒక ప్రాబ్లం ఉంది అదేంటంటే మనకు వాక్యం రాదు మనకి బైబిల్ తెలవదు బైబిల్ చదివే అలవాటు కూడా మనకు లేదు అందువలన ఎవరోనో ఒక్కడు వచ్చి ఏమైనా ప్రశ్నిస్తే ఏమైనా అడిగితే నోట్లో మాటలు లేవు మనకు తెలవదు ప్రియులారా రాబోయే రోజులన్నీ కూడా నేను తల్లి మరి గురించి మాత్రం మాట్లాడతాను రకరకాల అంశాలు మాట్లాడతాం రోజు వినండి వాక్యం బైబిల్ మీకు చదివే టైం లేకపోతే రోజు కనీసం ఒక గంట కూర్చొని ఈ వాక్యమైనా వినండి అప్పుడే నీ బుద్ధికి వికాసం వస్తుంది కొద్దిగా తెలివి వస్తుంది ఆ తెలివి ద్వారా నీ విశ్వాసాన్ని బలపరుచుకోబడలారా స్థిరంగా నిలబడు ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ చర్చిలో ఎటువంటి సందేహం మనసులో పెట్టకూడదు ఎందుకంటే అన్నిటికీ బిబలారా విశ్వాసమే మూలాధారం వాక్యం పలుకుతుంది చక్కగా హెబ్రకాశన పత్రిక పదకొండవ అధ్యాయము చూతామా ఆరవచనం విశ్వాస విశ్వాసరహితుడైన ఏ మానవుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేడు గమనించండి నీ విశ్వాసం గట్టిగా ఉంటేనే నీవు దేవునికి తగిన బిడ్డలుగా జీవిస్తావు విశ్వాసం లేకపోతే దేవుణ్ణి నీవు సంతోషపెట్టలేడు ఒకసారి విందామా హెబ్రగాసిన పత్రిక పదకొండవ ఆరో వచనం ఆ చదివి మనం ముగ్గు చేస్తున్నాం ఈనాటి దేవు దేవుని యొక్క వాక్యసారాంశం విశ్వాసరహితడగు విశ్వాసరహితడగు ఏ మానవుడును ఏ మానవుడును దేవుని సంతోష పెట్టలేదు దేవుణ్ణి చేరవచ్చు గమని గమనించండి దేవుణ్ణి చేరు ఒక వ్యక్తి ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడనియు దేవుడు ఉన్నాడనియు తన కొరకే వెతుకు వారికి తన కొరకే వెతుకు ఆయన ప్రతిఫలం ఇచ్చునని ఆయన ప్రతిఫలం ఇచ్చునని విశ్వసింపవలయను ప్రియులారా ఈ అచంచలమైన విశ్వాసం కావాలి ఈ అచంచల విశ్వాసం కావాలి చివరికి ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాం మీరు ఎంతో మంది వాట్సప్లో టెక్స్ట్ మెసేజ్లో ఫోన్ కాల్స్ ద్వారా బెన్ని ఫాదర్ గారండి మా కోసం ప్రార్థన చేయండి బెన్నీ ఫాదర్ గారు మా కోసం ప్రార్థన చేయండి రోజు వందల మెసేజ్లే మా కోసం ప్రార్థన చేయండి మా కోసం ప్రార్థన చేయండి ఎవరండి బెన్ని ఫాదరు ఒక సాధారణ మామూలు మనిషికి ఒక తల్లికి తండ్రికి పుట్టి పెరిగిన వాడు కాదా నాకు ఎన్ని బలహీనతలు ఉన్నాయి ఎన్ని సోదరులు ఉన్నాయి నేను పర్ఫెక్ట్ మనిషిని కాదు ప్రియులారా కేరళలో ఎక్కడో ఒక మారుమూల పుట్టి పెరిగిన ఒక సాధారణ మనిషిని బెన్ని ఫాదర్ని దేవుడు ఎన్నుకున్నాడు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో దేవునికి సేవ చేస్తూ ఉంటే ప్రియులరా నన్నే వందల మంది రోజు ప్రార్థన సహాయం కోరుకుంటూ మెసేజ్లు పెడుతూ ఉండే ఫోన్ చేస్తూ ఉండే మరి తల్లిని అమ్మా మా కోసం ప్రార్థన చేయండి అడగటం గొప్పనా తల్లి మరియ గొప్పదా చెప్పండి దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారని చెప్పి గేబిన్మనసు కూడా వచ్చి తల్లి మరియమ్మతో మాట్లాడినటువంటి గొప్ప సౌభాగ్యం కలిగిన స్త్రీ తల్లి మరియ స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే అంటే ప్రపంచ ఆరంభం నుండి ఈ రోజు వరకు పుట్టి పెరిగినటువంటి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినటువంటి స్త్రీ నువ్వే అని ఎలిజబెత్ అమ్మ ఎలిగెత్తిపదెక్కినటువంటి స్త్రీ తల్లి మరియబడలారా ఆ తల్లి మరియు ప్రార్థన సహాయం కోరుకోవటం బెన్ని ఫాదర్ని ప్రార్థన సహాయం కోరుకోవటం వ్యత్యాసం లేదా ఆ తల్లిని అమ్మ మా కొరకే ప్రార్థన చేయండి అని అడగటం ఎంత గొప్ప కారింబుడలారా యేసుకృష్ణు తల్లి కాబట్టి ఆమె ఒక్కసారి ఈ రెండు పోలిచి చూడండి వందల ఫోన్ కాల్స్ మెసేజెస్ బెన్ని ఫాదర్ గారిని మా కోసం ప్రే చేయండి వెరీ గుడ్ మీరు మీ పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన కోరుకోవటం లేదా మీరు మీ పాస్ట్రమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన సహాయం అడగటం లేదా మీరు మీ విచారణ గురువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన సహాయం కోరుకోవటం లేదా కోరుకుంటున్నారే అయితే ఒక విచారణ గురువు కంటే బెన్నీఫాదర్ కంటే ఒక పాస్టర్ కంటే ఒక పాస్టర్మ్మ కంటే వెయ్యినట్లు గొప్పది కాదా యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరి అమ్మ మరి ఆమె ప్రార్థన సహాయం కోరుకోవటం తప్ప ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా అందువల్ల వాళ్ళు వీళ్ళు ఇంటికి వచ్చి కూర్చుని గెలికి మాట్లాడితే అది కరెక్టు ఇది కరెక్ట్ కాదని నీ విశ్వాసాన్ని ప్రియులారా నీవు వినాశనానికి గురి చేయవద్దు దేవుని ఎందు కత్తులుగా శ్రీసభ ఎందు గఢం గాఢమైనటువంటి లోతైనట్టు గట్టి విశ్వాసములు మీరు ఎదగండి ప్రియులారా ఆ ప్రార్థన సహాయం మరణం వరకు నీ గుండు యేసు తల్లి ఆమె ప్రార్థన సహాయం ఆమె మన కోసం ప్రార్థన చేసే ఒక అమ్మ ఒక తల్లి ఈ పరిశుద్ధ బలిలో ఆ తల్లి ప్రార్థన సహాయం కోరుకుందాం ఎంతోమంది తప్పుగా ప్రియుళ్ళారా కథోలికా సభలో తల్లి మరియమ్మ కూడా ఒక దేవత అంతే ఒక దేవత అని ఆమె కూడా ఒక దేవుడని రిబిల్లరా ఇది ఏం కరెక్ట్ కాదు రాబోయే రోజులలో రోజు వాక్యమేనండి నీ నీవు చదవకపోయినా వాక్యమిని వాక్యములు బలపడండి ఇప్పుడు రా నీవు సరైనటువంటి మార్గం నడుస్తావు నీ విశ్వాసాన్ని బలపరచుకుంటావు మీ పిల్లలని తరములు తరములు వరకు అవిశ్వాసములు నడిపే బాధ్యత కూడా నీకుండు నీకెంత విశ్వాసం ఉందో అందులో కనీసం ఒక యాభై పర్సెంటేజ్ అయినా నీ పిల్లకి రావాలి ప్రిబిల్లారా మన సమాజం ఎలా ముందుకు వెళ్తుందంటే నీ ఇంగ్లీష్లో ఒక మంచి ఒక ఒక మాట ఉంటుంది వాట్ యూ డోంట్ హ్యావ్ యూ కెన్నాట్ గివ్ టు అదర్స్ అంటారు అంటే వాట్ యూ డోంట్ హ్యావ్ యు కన్ నాట్ గివ్ టు అదర్స్ అంటే ఏదైతే నీకు లేదో అది నువ్వు ఎవరికి ఇవ్వలేరు నీ దగ్గర ఏదైతే ఉందో అదే నువ్వు ఇవ్వగలుగుతావు ఒక చిన్న ఉదాహరణ నా దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి అనుకోండి నా దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి మీరు నా దగ్గరకు వచ్చి బెన్నెఫా గారు నాకు వంద రూపాయలు కావాలంటే నేను ఎక్కడి నుంచి ఇస్తా నా దగ్గర లేదు నా దగ్గర యాభై ఉంటే ఆ యాభై ఇస్తాను కన్నా వంద లేకపోతే ఎక్కడి నుంచి వంద తీసుకొస్తా నా దగ్గర లేదు ప్రియులారా అలాగే నీతో నీకు ఎంత విశ్వాసం ఉందో నీకు దేవుని పట్ల తల్లి మరియం పట్ల ఎంత నమ్మకం ఉందో నువ్వు ఎంత భక్తి పరుడో నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉండున్నావో దానిలో దానికంటే ఎక్కువగా నువ్వు నీ పిల్లలకి ఇవ్వలేరు గమనించండి పిల్లలని కేవలము తిండి వలన మాత్రం కాదు ట్యూషన్ వలన మాత్రం కాదు డబ్బు వలన మాత్రం కాదు సుఖ సౌకర్యాలతో మాత్రం కాదు పెంచాల్సింది పిల్లలకి విశ్వాసం కూడా పంచిపెట్టాలి విశ్వాసములో పెంచాలి దేవునికి తగిన బిడ్డలుగా పిల్లని ప్రార్థనలో దేవ విశ్వాసములో పెంచాలి అలా పెంచాలంటే ఆ విశ్వాసం మొదటిగా నీకుండాలి పిల్లలు ప్రార్థనలు బలపడాలంటే ఆ ప్రార్థన ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకుండాలి పిల్లలు దైవభక్తులు పెరగాలంటే ఆ దైవభక్తి మొదటిగా నీకుండాలి నీకు లేనిది నీవు నీ పిల్లలకి ఇవ్వలేరు ఈనాడు కత్తోలిక కుటుంబాలలో మన సమాజం జరుగుతున్నటువంటి అతి పెద్ద ప్రమాదం ఇదే తల్లిదండ్రులకే విశ్వాసం లేదు తల్లిదండ్రులకే దేభక్తి లేదు తల్లిదండ్రులకే ప్రార్థన లేదు తల్లిదండ్రులే వాక్యం చదవరు మరి మీ పిల్లలకి నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన నేర్పిస్తావు ఎక్కడి నుంచి వాళ్ళకి విశ్వాసం పంచిస్తావు నువ్వు ఎక్కడి నుంచి వాళ్ళకి దేహభక్తి నేర్పిస్తావు నువ్వు కుటుంబాలు తారుమారైపోతాయి అందువలన బ్రీ వెళ్ళారా నజరతులో యోజప్ప మరియమ్మ అమ్మ జీవించిన ఆదర్శ కుటుంబ జీవితమే ఒక తూలక జీవితానికి ఆదర్శం ఆ తల్లి మరియ ప్రార్థన సహాయం కోరుకుందాం నీ కోసం నా కోసం మన సంఘం కోసం ప్రతి కుటుంబం కోసం ఆ అమ్మ తప్పకుండా తన కుమారుడైన యేశుకృష్ణ దగ్గరికి మనవ చేసి ఆ దేవుని కృపయందు ఆశీర్వాదమందు నిన్ను నన్ను ఆమె నడిపిస్తారు ప్రార్థిస్తా కృపగల ఏసయ ఈరోజు రోజు పరిశుద్ధమైనటువంటి వాక్యమును ధ్యానించినటువంటి ఈ బిడ్డందరి మేము ప్రార్థిస్తున్నాం ఆదిలో వాక్కుండును ఆ వాక్కు దేవుడి వద్ద ఉండను ఆ వాక్యే దేవుడు వై ఉండను దేవుని కుమారునికి అవతారం ఎత్తటానికి దేవుడు ఎన్నుకున్న ఆ తల్లి మరియా ప్రార్థన సహాయం ద్వారా ఈ వాక్యాన్ని ఆలగించిన బిడ్డలందరినీ వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నా కాన వివాహపల్లెలో ఆ ఇంటి కుటుంబ సభ్యుల కొరతను గ్రహించి కుమారా వాళ్ళకి ద్రాక్షరసము లేదు అని చెప్పి వారి సమస్యలను పరిష్కరించినటువంటి పరిష్కరించడానికి మధ్యస్థరాలుగా మిచ్చినటువంటి అమ్మ ఎన్నో బాధలలో వేదనలో సమస్యలు కన్నీటిలో కుటుంబ సమస్యలలో విరిగి నలిగిపోతున్నటువంటి మీ బిడ్డలు మీ దగ్గరికి వచ్చి నీ ప్రార్థన సహాయం కోరుకున్నప్పుడు వారి కొరకై విన్నప ప్రార్థన చేయమని మీ కుమారుడు ఏ శుక్రస్ దగ్గరికి వారిని నడిపించమని వారిని ఓదార్చమని బలపరచమని రక్షణ మార్గములకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాన్ని ఆలగించినటువంటి వేలాది మంది బిడ్డలని విశ్వాసములు స్థిరపరచండి బలపరచండి ఈ మా ప్రార్థనలు మా నాదుని ఈ శుక్ర స్పరిశుత్తు నామములు అడిగి వెడుకునుచున్నాం తండ్రి అమెన్ దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మా వందనము ఏలిన వారి మీతో ఉన్నారు శీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే నీ గర్భాబలమగు చేసు ఆశీర్వదింపబడిన వారిగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములమైన కొరకు ఇప్పుడును మా మరణాశ్రమ ప్రార్థించండి ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో మీకే మహిమ అర్పణ సమయము ఈ పరిశుద్ధ బలిబీడములో మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉదర్శ లక్ష్యాలు అలాగే ఆన్లైన్లో మీ మనసులో ఉన్న ప్రతి ప్రార్థన ప్రతి కోరికను విశ్వాసముతో ఈ బలిపీడం మీద

സഹോദരി സഹോദര മനമർപുഞ്ചു ബലി సర్వశక్తి గల పెద్ద సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థించుదము ప్రభు తన నామస్థుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ప్రేమల రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం ఈనాడు పరిశుద్ధ బలి భోజ పెట్టించిన కుటుంబ సభ్యులందరినీ ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుందాం అలాగే లోకవ్యాప్తంగా వేలాది మంది ఈ పరిశుద్ధ బలిలో పాల్గొని దేవుని వాక్యము వినాలని ఈనాడు ఆన్లైన్లో మాసని స్పాన్సర్ చేసినటువంటి సోనీ సెబాస్టిన్ వారి కుటుంబం కోసం మనం ప్రార్థిద్దాం అలాగే వారి కుటుంబాలలో దేవుని సంరక్షణ కావాలని వారి ప్రత్యేగుణ తలంపులు నెరవేరాలని అలాగే దేవుని ఆత్మలో స్పిరిచువలీ జమిమ్మ ఎదగాలని పరిశుద్ధాత్మ నడిపింపు ఆ సహోదరికి దేవుడు ప్రసాదించాలని అలాగే ఆన్సీ అనే సహోదరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఈ బలిలో సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం అలాగే ఆన్లైన్లో మీరెంతోమంది ఆశలతో కోరికలతో మీ బాధలతో కన్నీటితో వేదనలతో మీరు ప్రార్థిస్తూ ఉన్నారు మానవ రహస్య కోరికలన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి ఈ స్పిరిచువల్ ప్రార్థన వేళలో మీ అందరి విన్నపాలన ప్రార్థనలు కూడా ఈ బెల్లబీడమని అర్పించు అప్పము ద్రాక్షరసములతో పాటు ఆ భగవంతునికి కానుకగా అర్పిస్తూ ఉండగా మీ అందరి అవసరాలను ఆ దేవుడు దయతో స్వీకరించి తగిన ఆశీర్వాదములు మీపై మీ కుటుంబ సభ్యులపై కృంబరించాలని మా ప్రార్థనా సాయం కోరిన వారందరినీ కూడా ఈ బలిలో మనం తెలుసుకుంటాం అలాగే కరోనా మహమ్మారి వలన చనిపోయినటువంటి లక్షల కుటుంబాలు మనుషులు ఉన్నారు వారి ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిద్దాం విపరీతంగా కరోనా కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతూ ఉండగా మంది చికిత్స పొందలేక హాస్పిటల్ వేదనలు బాధలు మరణముతో పోరాడుతూ జీవిస్తూ ఉన్నారు డాక్టర్లను నర్సులను వైద్య సిబ్బందులను ప్రభుత్వ అధికారులను పోలీసును మిలిటరీని అన్ని రకాల గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని మనం ప్రభుకు సమర్పించి ప్రార్థిద్దాం దేవుని ఒక క్రోపం నుండి ప్రపంచాన్ని మానవ జాతిని దేవుడు రక్షించాలని కాపాడని ప్రార్థిస్తాం పాపులు ప్రభు వైపు తిరిగి రావాలని పాపబోధం పశ్చాత్తాపం కలిగి రక్షణ మార్గములు వారు నడవాలని వారందరి కోసం ప్రార్థిద్దాం అలాగే ఆర్థిక ఇబ్బంది వలన ఉద్యోగం పోగొట్టుకుని ఎంతోమంది కష్టములో ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఉద్యోగము లేదు జీతము లేదు డబ్బు లేదు పిల్లల భవిష్యత్ ఏంటి పిల్లల పెళ్ళేంటి ఇటువంటి ఎన్నో రకరకాల బాధలు ఉన్నారు వారందరినీ కూడా ఇబ్బందులు తలంచుకుంటా ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాదురు నేచు క్రిస్తు నామములో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఏలిన వారి మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభు వైపు త్రిప్పి మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుతము వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభు నదేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ చోటును మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఆయన మానవుల తప్పిదముల ఎడనాది నుండి ఒక కన్యక ద్వారా ఉద్భవించ చిత్తగించెను ఆయన సెలవు వేదనలుంది నుండి నిత్య మరణము నుండి విడుదల చేసను మరణమును జయించి పునరుద్ధానుడై మాకు నిత్య జీవమును ప్రసాదించును కావున దూతులతోనూ అట దూతులతోనూ భద్రాసనలతోనూ పరలోకతలతోనేకమై నిరంతరముයි మహిమను కీర్తించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమను భూలోకమను నీ మహిమతో నిండియున్నవి మహోనతమున హుసాన ప్రభు నా వేంచే వారు ధన్యులు మహోనతమున హుసాన ప్రియవల్లారా పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం సాధ్యమైతే మోకరించి विनयముతో ని వినమ్రతతోను ఆ పరిశుద్ధా దేవుడు మనకు జ్ఞానమును బుద్ధిని తెలివిని మనకు మంచి ఆత్మ నడిపి ప్రసాదించాలని మీ ఇంట్లో ఆ దేవుని ప్రసన్నత నింపబడాలని దాహమతో మీ శరీర ఆత్మలను మీ ఇంటిని కుటుంబాన్ని ఆయనకి సమర్పించుకుంటూ ప్రార్థన చేయండి పావన పిత మీ నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంత ఇమే శృతించుట యుక్తము ఏలైన మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యశ్శుకృష్ణ ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచు ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము మీ పవిత్రాత్మ ద్వారా విని నీ పవిత్రపరచ్చిమాలుకునుచున్నాము ఈ విధమున ഏ സുക്രിസ്തു ശരീര രക്തമുള അഗുഗ വരി ആജ്ഞ പ്രകാരമേ ഈ കൃതജ്ഞ താർച്ചനീക്കു നെരവേർച്ചു ചൂ అతడు శిలువశ్రములకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్మో అప్పగించుకునినప్పుడు అప్పమో నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృ చుచు కెచ్చుచూ ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజంపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరమో

పాత్రమో మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి శిష్యులకిచ్చుచూ ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము పానముచుయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునక్కై సిల్వలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడుతం చేతం చేతం చే సురక్తం జై జై ఇది మన విశ్వాస రహస్యము లోకరక్షక మమ్ము రక్షింపు నీ సిల్వ ఉత్తానము వలన మమ్ము విమోచించి కనుక తండ్రి యేసు క్రిస్తులో పాటల మరణమును ఉత్తానమును స్మరించచ్చు జీవితము సుగియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం మీ సమ్ముఖను మోకరించి ఈ రోజు మరొకసారి పరిశుద్ధ బలిని అర్పించడానికి మనల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచ్చు ఉన్నాం యేసు క్రీసు శరీర రక్తములో పాలివారగా మమ్ము పరిశుద్ధాత్మభిషేకించి విశ్వాస వరమును మాకు ప్రసాదించి నడిపించమని ప్రతి మలు కొనుచున్నాం ఏలిన వారా ప్రపంచమంతంతట వ్యాపించని మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము మా ఫ్రాన్స్ జగద్గురువును తుమ్మ బాలాపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యలను మీరు పేరు పెట్టి పెళ్లకు పిలిచి ఎన్నుకున్న నీ సేవకులు సేవకులందరినీ దేవుని వాక్యముందు యథార్థమైన బోధయందు స్థిరపరచి నడిపించమని ప్రతి మాలకునుచున్నాం ఉత్థానమగదమును అని నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమును చనిపోయిన వారందరినీ అంబకముంచుకునము మరి ముఖ్యంగా మా కుటుంబాల నుండి మరణించిన మా తల్లి తండ్రుల ఆత్మవిశ్రాంతి కోసము అలాగే బలిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల ఆత్మ విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం కరోనా మహమ్మల చనిపోయిన ఆత్మలందరికీ నిత్య విశ్రాంతి దయచేయండి ఎసయ్య ఉద్ధరించ స్థలములో పీఢింపెడుతున్న ఆత్మలపై కరుణించి వారిని అక్ష సౌభాగ్యం మనకు వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నా మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగా మరియమాతతోనూ ఆమె భర్త అయినప్పుడు జోజప్పగారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిర్త్యజ్యములో భాగము దయచేయము మరి ముఖ్యంగా అదే ఈనాడు ఆన్లైన్లో ఈ మాసని స్పాన్సర్ చేసినటువంటి సోనీ సెబాస్టిన్ కుటుంబాన్ని దయతో జ్ఞాపకం ముంచుకుని వారి అవసరాలతోడై ఉండి వారికి కావలసిన అభిషేకం సాధించమని ప్రార్థిస్తున్నా ఈనాడు బలిభూజ పెట్టించి మా ప్రార్థన కోరినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకుని మేము కూడా ఒకరోజు ఈ యాత్ర ముగించి మరణానందరము మీ సన్నిధికి చేరి మీతో అనుభవించు భాగ్యం మాకు తెచ్చేయండి కరోనా మహమ్మారి నుండి మా డివాన్ మసీస్ అండ్ టీమ్ని బానొక్క వారి ముప్పై ఐదు మంది ప్రార్థనా వీరులను ఈ బలిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను ఆ కరోనా మహమ్మారి నుండి సంరక్షించండి ప్రభువా ఈ మా ప్రార్థనలన్నిటిని మానాదునే శుక్రీస్తు అది పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామములో అడిగివెడుకునుచున్నాం తండ్రి వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కలుగునుగాక గౌరవ మహిమలు కలుగును గాక అందరి వైకి లేచి నిలబడి రెండు చేతులపైకి లేపి యేసు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసముతో ప్రార్థించుకుందాం తండ్రి నీ నామం పూజింపబడిన నీ రాజ్యం కాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేర్నుగాక నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధనయుంది ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు ఏలిన వారా అన్ని క్రీడలని మమ్మ రక్షిపము మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదము మీ అనుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని మన కుటుంబాలను ఈ బిడ్డలందరి కుటుంబాలను సైతాన్ని కలిగించు ప్రతి మూఢ నమ్మకాల నుండి చేత్తపడి మంత్రశక్తుల నుండి దుష్టాత్మల ప్రభావము నుండి అన్ని విధమైనటువంటి అవిశ్వాసము అవనమ్మకము నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం మీ మోక్షానందమును మా రక్షకుడు అని రెండవ ఆగమును నిరీక్షించుచుందము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని సమాధానము కొసగుచున్నాను అని మీ అపోసలు వచించిన ప్రభుని యేసవా మా పాపములను మా బలహీనతలను పాటింపగా ఈ బిడ్డలందరి విశ్వాసమును వారి ప్రార్థనలను కటాక్షము మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమె ఏసు క్రీసు శాంత సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును గాక ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుంటాము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చుభుము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు సమాధానమును దయచేయుము ఇదిగో సర్వేశ్వరు దేవి పిల్ల ఇదిగో మరియ తల్లి గర్భములో అవతరించిన క్రీస్తు ప్రభు ఈ గొర్రె పిల్ల పిలువడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును ఏ శుక్రీసు శరీరక్తములు మనకు నిత్య జీవులు భాగం ప్రసాదించునుగాక ఆమె మానవులందరి పాప పరిహారార్థమే కలవరి సెలవులు నీవర్పించిన ఆ పరమ పవిత్ర బలిని మరొకసారి జ్ఞాపకం ఉంచుకుని మేము అర్పించి ఉన్నాము మీ శరీరం భుజించి రక్తం పానం చేయువారు నిరంతరం జీవింతురని అందిమ దినమున నేను వాణి లేపుదనని నీవిచ్చిన వాగ్దానము మా జీవితంలో యథాకాలం జరిగి తీరునగాక అని ప్రార్థిస్తున్నా ఈ కలువరి బలి నుండి మాకు కావలసిన శక్తిని బలమును సంరక్షణమును నడిపింపును మాకు ప్రసాదించండి దేవా నీ ఆత్మ ద్వారా మా విశ్వాసమును బలపరచి రాత్రి పునాదిపై నిర్మించినటువంటి ఇల్లులాగా మా కుటుంబాలను మా విశ్వాస దీపికను స్థిరపరచుమని ప్రార్థిస్తున్నా ఈనాడు పరిషత్ బలిని స్పాన్సర్ చేసిన కుటుంబం కోసము మేము అర్పించని బలిని బలిభూజ పెట్టించిన కుటుంబాలు కోరుకున్న కోరికలు మీ దివ్య సన్నిధికి చేరునగాక ఈ మా ప్రార్థనలు మానదు క్రిస పరిషత్ నామములు అడిగి వడుక్కున్నాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పవిత్ర ఆత్మ మేమందరిని సదా దీవించి కాచికా పాడి సంరక్షించుగా సమాధానముతో వెళ్ళి క్రిస్త ప్రేమలో క్రిస్త సేవలో విశ్వాసముతో జీవించుదము సర్వేశ్వరునికి వందనములు ప్రియ సహోదరి సహోదరులరా కరోనా కేసెస్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు బయటకు వెళ్ళినా మీరు ఏ పని మీద ఉన్నా ఈ కరోనా కాలంలో చేర్చుకు వెళ్ళి మాసులో పాల్గొలేనటువంటి ఎంతోమంది మంది ఉన్నారు అందువలన మీకోసము ఈ పరిశుద్ధ బలిని రోజు అర్పిస్తూ ఉన్నాం క మీ విన్నపాలు మీ మాస్ టెన్షన్స్ మా ప్రార్థన సంగతి కోరుకుంటే మీరు ఈ నెంబర్లో మీరు సంబోధించండి ప్రతిరోజు మా ఇండసెసరీ టీం ముప్పై ఐదు మంది మీ అన్ని విన్నపాల కోసము ప్రార్థన చేస్తూనే ఉన్నారు మీకోసము పరిశుద్ధ బలిని మేము అర్పించి మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ని కొనసాగించటానికి ప్రివుళ్ళారా స్పాన్సర్షిప్ చేయటానికి మీరు ముందుకు రావాలని నేను ఆహ్ నేను కోరుకుంటున్నాను మీరు స్పాన్సర్షిప్ చేస్తే ప్రియుళ్ళారా ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ని నడిపించగలిగే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ అలాగే లోకవ్యాప్తంగా ఎన్నో వేల మంది బలపడతారు వారి దేవుల్లో ఎదుగుతారు అలాగే మీ ఇంటెన్షన్స్ కోసం ప్రత్యేకంగా ఆనాడు పరిశుద్ధ బలి పట్టించి వారు పట్టించిన వారి కోసము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అందువలన ఈ యొక్క ఆన్లైన్ మాసులు మీరు రోజు పాల్గొనండి ఉదయం ఐదు గంటలకే యూట్యూబ్లో మీ ఫోన్లో మీ టీవీలో ఇవి వస్తూనే ఉంటాయి మీ జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని విని దేవుని ఆత్మలో విశ్వాసములో బలపడి మరణం వరకు ఆ దీపికను మీరు వెలిగింపను అండి హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్ బ్లస్ యూ తల్లి మరియు ప్రార్థన సహాయం ఎప్పుడు మీతో ఉండునుగాక ఆమె